హాయ్వియూస్ ఎలా ఉన్నారు రాజకీయ పగా ప్రతీకారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడును మించిపోతున్నట్లుగా కనిపిస్తోంది ఓ పార్టీ పాలనా కాలంలో ఎదుర్కొన్న అవమానాలకు మరో పార్టీ పాలనా కాలంలో బదులు తీర్చుకోవడం తమిళనాడులో కామన్ జయలలిత కరుణానిధి టైంలో అది రివాజు నిండు అసెంబ్లీలో అప్పటి అపోజిషన్ అయిన జయలలితను చీరలాగి అవమానించారు అవమానాన్ని మనసులో పెట్టుకున్న జయ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత అర్ధరాత్రి నిద్రలో ఉన్న కరుణానిధిని పంచెలు ఓడదీసేలా అరెస్టు చేశారు ఇప్పుడు అక్కడ పరిస్థితి మారినట్లుగా కనిపిస్తోంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పగా ప్రతీకారాలకు రేంజ్ మారుతోంది అధికారం సాధించిన ప్రతి ఒక్కరూ ప్రతిపక్షాలను కనుమరుగు చేసే నిర్ణయం తీసుకుంటే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం మారిపోతుంది రాజకీయ శత్రుత్వం నుంచి వ్యక్తిగత పాగదాకా దిగజారిపోతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని మిస్యూస్ చేస్తూ అపోనెంట్స్ని కేసులతో ఇబ్బందులు పెడుతున్నారు వీటిలో ఫైనల్గా తేలే కేసులు వందలో ఒకటి కూడా ఉండదు అమెరికాలో మాజీ అధ్యక్షుడనే జైలుకు పంపారు యూరోప్ దేశాల్లో అధ్యక్షుడా ప్రధానాన్న తేడా లేకుండా తప్పు రుజువైతే జైల్లో పెడతారు కొన్ని దేశాల్లో జనం పొలిటీషియన్స్ అన్న తేడా లేకుండా రూల్స్ పక్కాగా అమలవుతాయి మన ఇండియాలో అన్బయాస్డ్గా ఇన్వెస్టిగేషన్ జరిగే ఛాన్స్ ఎంతవరకు ఉందన్నది కామన్ మ్యాన్ వేసే క్వశ్చన్ లల్లు ప్రసాద్ యాదవ్ జయలలిత నేటి జగన్ బెయిల్లోనే ఉన్నారు ఇప్పుడు బాబు రిమాండ్లో ఉన్నారు నేర చరిత్రే కాదు ఏ రాజకీయ చరిత్ర లేని నాయకులు చట్టసభల్లో మచ్చుకైనా కనిపించరు ఓవరాల్గా ప్రత్యర్థులని కంట్రోల్ చేయడానికి కేసులు జైలు పనికొస్తాయి తప్ప వచ్చిన ఆరోపణల్ని తేల్చి శిక్ష పడిన పరిస్థితులు లేదు ఎవరి చేతిలో వ్యవస్థలుంటే వాళ్ళకే అవకాశం అధికారం మారితే కేసులు జైలు మళ్ళీ రివర్స్ అవుతాయి అపోజిషన్ ఆ రూలింగ్ పార్టీ సామాన్యుడా లేదా సంపన్నుడా అన్న తేడా లేకుండా న్యాయం అందించే సమర్థమైన వ్యవస్థ కావాలి దేశం ఫ్యూడలిజం వైపు కాకుండా రూల్ ఆఫ్ లా వైపుగా వెళ్ళాలని అందరం ఆశిద్దాం